Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే చంద్రబాబు గారి లాగా లేని హైప్ని క్రియేట్ చేసుకుని లేని విషయాల్ని ఊహించుకుని మరి అవాస్తవాల్ని పబ్లిసిటీ చేసుకుని చెప్పడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేత కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పి ఉన్న వాస్తవాలు చెప్పి మనం ఏమి చేయగలం ఏమి ఇవ్వగలమో చెప్పి అదే చేయడమే అలవాటు కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా గ్రాఫిక్స్ సినిమా చూపించారు చూపించి ఆ గ్రాఫిక్స్ లో బతికారు ఆఖరి ప్రజలు తెలుసుకునే మరి 23 సీట్లు గాని పరిమితం చేశారు మళ్ళీ ఆ ఇల్యూజన్ లోంచి ఆయన బయటికి రాకుండా కూడా ఈనాడు మహానాడు పెట్టుకుని మళ్ళీ దాని ద్వారా కూడా ఆయన ఇంకా ఆ భ్రమల్లోనే ఆయన బతకడానికి మరి సిద్ధంగా ఉన్నాడు కానీ నేను ఒకటే చెప్తున్నాను ప్రతిదానికి ఒక ఇండస్ట్రీ సెంటర్ పెట్టడం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మరి ఏమనంటే నేను పొద్దుననేమో సింగపూర్లో చేస్తాను మధ్యాహ్నం జపాను సాయంత్రం చైనాలో చేస్తాను నా విజన్ వేరు నా మైండ్ సెట్ వేరని ఆయన గాలిలో ఉన్నాడు ఆ గాలిలో నుంచి ప్రజలు 23 సీట్లలో కింద దింపారు నేల మీదకి అయినా కూడా మళ్ళీ ఈనాడు నేను జూబులో మహానాడు పెట్టాను పెట్టి నా అంత టెక్నాలజీ తెలిసిన పర్సన్ ప్రపంచంలో ఎవరు లేరు మరి దేశంలోనే మొట్టమొదటిగా జూబులో మహానాడు పెట్టిన పార్టీ మాది అని చెప్పుకుంటున్నారు సంతోషం మరి ఈనాడు ఎన్టీ రామారావు గొప్ప నటుడు గొప్ప పర్సన్ ఆయన ఆయనకి వెన్నుపూడు పొడిచి ఈ రోజున ఆ వెన్నుపూడు గొప్పలు కూడా చెప్పుకుంటే బాగుండేది ఆయన ఏ రకంగా వెన్నుపూడు పొడిచాం ఏ రకంగా అధికారం చేజించుకున్నాం అనేది మరి నిజంగా ఎన్టీ రామారావు వాళ్ళు బతుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన చాలా సంతోషించేవారు ఎందుకంటే పేదల కోసం పనిచేసిన మనిషి ఎన్టీ రామారావు గారు కానీ డబ్బున్న వాళ్ళ కోసం తన స్వప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పేదల గురించి కానీ బడుగు బలహీన వర్గాల గురించి కానీ మరి రాష్ట్రంలో ఉన్న పేద సమాజం గురించి కానీ మాట్లాడత చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ సామాన్యుడికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి మన నాయ బ్రహ్మలు వెళ్తేనేమో పిచ్చి పిచ్చిగా ఉందా తోలు కత్తిరిస్తానంటాడు మత్స్యకారులు వెళ్తేనేమో తాట తీస్తానంటాడు అంటే ఓట్లు ఇచ్చుకున్నాడు మాత్రం వీళ్ళందరినీ సామాజిక న్యాయం అంటాడు బీసీలు అంటాడు అది అంటాడు ఓట్లు వేసిన తర్వాత సామాన్యులు ఎవరైనా కూడా ఆయన చిరాకు నేను చూసిన దగ్గర నుంచి ఆయనకి ఎవరంటే ఇష్టం అంటే ఒక మనమే మన మనుషులే పోనీ సింగపూర్ వెళ్ళి ఒక 4-3 నెలలు ఉండి ఒక సూటు బుట్టు వేసుకుని ల్యాప్టాప్ పట్టుకొస్తే అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది ఆయనకి అంతేగాని సామాన్య జనమన్న సామాన్య ప్రజానికమన్న ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలన్న ముఖ్యంగా దళితులన్న ఆయనకి చాలా చిరాకు ఎందుకనంటే ఆయనకు చిన్నప్పుడు ఏదో ఫ్యాషన్ ఆయనకి ఎప్పుడు ఆయన డబ్బున వాడు కాదు కాబట్టి డబ్బున వాళ్ళు తిరగటం విదేశాల్లో వెళ్ళదు కాబట్టి విదేశాలతో తిరగటం తిరిగితే చాలా గొప్పవాళ్ళగా ఆయనకి ఆయన ఊహించుకుని ప్రపంచంలో అంత తెలుగులో ఎవరు లేడనుకుని ఆయన అలా చేశాడు చేయబట్టే మరి ప్రజలు ఆయనకి సరైన గుణపాఠం చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఈనాడు కూడా మళ్ళీ ఇంకా ఆ జూమ్ టెక్నాలజీలో ఉండి నేను అనుకున్నాను కనీసం ఎవరైనా కార్యకర్తలతో మాట్లాడిస్తాడు మాట్లాడి అసలు నిజంగా ఇంటర్నవరం పార్టీ ఎలా ఉంది ఈ రోజున పార్టీ ఎలా ఉంది ఈ పార్టీ చాలా వర్గాలకు ఎందుకు దూరం అయింది ఈ ఓటమి గల కారణాలు ఏంటి అని నిజమైన విశ్లేషణ చేసుకుంటారనుకుంటే అధికారం పోయిన తర్వాత కూడా ఆయనకి ఆ పైచ్యం తగ్గలేదు పైచ్యం తగ్గకుండా మళ్ళీనేమో ఆయన అనుచరులతోటి పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా అయితే మీరు ఎడ్యుకేషనే ఉంది మీరు ఉన్నంతకాలం కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అనేది ఎంకరేజ్ చేశారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి క్లోజ్ చేశారు పొడుకబెట్టారు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెడతానంటే వద్దని చెప్తారు మీరు అలాగే నాడు నేడు పెట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటిని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేస్తానంటే వద్దని చెప్తారు అలాగే వైద్యం ఆరోగ్యశ్రీ పెట్టి ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా వైద్యం అందజేస్తాం ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందజేస్తామంటే వద్దంటారు అంటే ఆయన అంతా కూడా ప్రైవేటైజేషన్ బాట చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా
ఈ పేదల సంక్షేమం కోసం మరి ఈ ప్రభుత్వ రంగ సమస్యలు ఏవవుతున్నాయో వాటిని బలోపేతం చేయడం, వాటిల్లో ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడం, వాటిల్లో వీళ్ళకి విద్య వైద్యం అలాగే ఈరోజు పరిశ్రమలు కూడా మరి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పడం మరి గతంలో నేను కూడా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా చేశాను. చేసినప్పుడు వారికి ఉద్యోగాలు ఏమని చెప్తే వాళ్ళు ఇండస్ట్రీ వెళ్ళి డైరెక్ట్గా సీఎం తోటి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎమ్మెల్యే అని మమ్మల్ని కూడా ఆయన కోపడిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. అంటే ఎప్పుడు కూడా ఒక సాధారణ ప్రజానీకానికి కానీ ఒక పేద ప్రజానికి కానీ కానీ దగ్గరగా ఉండటానికి కానీ వారి సంక్షేమం కోసం పనిచేయడానికి కానీ చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదని ఆయన ఏమంటుకుంటాడంటే ఒక సీఈఓ అనుకుంటాడు ఆయన పొలిటీషియన్ అంటే అలానే పనిచేశాడు ప్రజలు అందుకే బుద్ధి చెప్పారు. అయినా కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక 20 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక అమ్మఒడి దగ్గర నుంచి మరి పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కనీసం పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పిన అవి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయాడు. 1500 కోట్లు అవి ఎగ్గొట్టిపోయాడు, 1000 కోట్లు ఏమో ఎంఎస్ఎంఈ సబ్సిడీలు ఎగ్గొట్టిపోయాడు. అంటే ఎవరికి ఏమీ చేయకుండా మరి డబ్బులను ఏం చేశారంటే ఆయనకి తెలియాలి. మరి ఈ రోజున ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు అవన్నీ ఎలా ఇవ్వగలుగుతున్నాడు ఆయన? నీ పాత పకాలు 1500 కోట్లు ఇచ్చాడు ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవాళ 2500 కోట్లు ఇచ్చాడు, అది వాస్తవం కాదా? మరి నువ్వు ఎందుకు లేపు ఆ రోజున పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్? అలాగే ఈ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఎందుకు లేకపోయావు? నువ్వు ఇండస్ట్రీ ప్రో సీఎం అని చెప్పుకుంటావు కదా, చెప్పుకున్నప్పుడు ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఇప్పటికీ ఐటీ వాళ్ళు గోల పెడుతున్నారు. ఐటీఎస్సీ జెడ్ ఉంది, అందరికీ మీరు రండి మీకు ఏది కావాలో ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. అంటే మాటల్లో చెప్పడంలో అబద్ధాలు చెప్పడంలో ఉన్నది లేనట్టు నమ్మించడంలో చంద్రబాబు గారు దిట్ట, ఆయనకి ఆయనే సాటి. కానీ అది జగన్మోహన్ గారితో కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడటం, ఉన్న పరిస్థితులు విడమరి చెప్పడం, వాటికి అనుగుణంగా అభివృద్ధి చేయడం అనేది ఈయన పాలసీ. అంటే ఒక చిత్తశుద్ధికి ఒక నమ్మకానికి విశ్వసనీయతకి మరి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు, దాని రివర్స్ ఏమో చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ఉండి కూడా 2 నెలలు కరోనా అసలు ఏమైపోయారు ప్రజలు ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది నీకు ఓటేశారు, 23 సీట్లు ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, ఈ 2 నెలలు అసలు వదిలేసి పట్టించుకుని పోయి పక్క రాష్ట్రంలో ఉండి ఈ రోజున వచ్చి నా అంతటా వీరు లేడు సూర్యుడు లేడు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మన కోసం ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ స్వప్రయోజనం కోసం ఎవరు పనిచేస్తున్నారు, అలాగే అన్ని వర్గాల కోసం ఎవరు పనిచేస్తున్నారు, కొన్ని వర్గాల ప్రయోజనం కోసం ఎవరు పనిచేస్తున్నారు, అలాగే అన్ని ప్రాంతాల కోసం ఎవరు పనిచేస్తున్నారు, కొన్ని ప్రాంతాల కోసం ఎవరు పనిచేస్తున్నది కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి నేను కూడా కోరుతున్నాను, కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నాడు. అంటే ఈ రోజున ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కానీ మీ వ్యవస్థలు కానీ కించపరిచే విధంగా అడ్డుకునే విధంగా చేయటం అంటే ప్రజల యొక్క తీర్పుని మీరు అగౌరవపరిచినట్టే. ప్రజలు గతంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి లేని విధంగా ఒక 86% సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. గతంలో దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ బ్యాండెడ్ ఇచ్చారు 5 ఇయర్స్ రూల్ చేయమని. ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం, ప్రజల తీర్పే శిరోధార్యం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీద ఉంది. అదొకటే మా విజ్ఞప్తి, ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ న్యాయ నిర్ణేతలు. సో కాబట్టి మేము ఇవాళ ఏం చేస్తున్నామో మళ్ళీ 5 ఇయర్స్ మా మ్యాండేట్ ఇస్తారు, మాకు ఉందా, మాకు అలర్ట్నెస్ ఉంది, అటెంటివ్నెస్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి. మరి ఎప్పుడు కూడా ఏ పార్టీ చేయని విధంగా ఆనాడు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారైనా 90% హామీలు ఫస్ట్ ఇయర్లోనే అమలు చేశారు. మరి కరోనా సమయంలో చేయాల్సిన అవసరం లేదు, కరోనా సమయంలోనే మరి ఈ 0 వడ్డీ కింద లేడీస్ 1500 కోట్లు ఇవ్వడం కానీ, పిల్లలకు ఫీజు రమేసిన 4000 కోట్లు ఇవ్వడం కానీ, మరి వైఎస్ఆర్ రైతు భరోసా కింద 500 కోట్లు ఇవ్వడం కానీ ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన ఒక మాట ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట తప్పడు, అది కరోనా రాని, తుఫాన్ రాని, భూకంపం రాని. కాబట్టి ఇవాళ ప్రజల నమ్మకానికి చిరునామా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు బనినా, ఎన్ని కుతంత్రాలు బనినా, ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా అల్టిమేట్గా మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే విజేతలు. ప్రజలు ఇచ్చిన తీర్పుతోటే ఈ రోజున మేము నమ్మకం విశ్వాసంతో పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసి వాళ్ళు రుణం తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.